పెద్దలందరికీ నమస్కారం. నన్ను మీరు అనుమతిస్తే నా మాతృభాషలోనే చెప్తాను. అర్థం కాని వారికి చెప్పండి చెప్పండి. ఎవరైనా ట్రాన్స్లేట్ చేసి తర్వాత వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయవచ్చు. ఎందుకంటే నా ప్రధానంగా నేను చెప్పబోయేది మన సంస్కృతి గురించి. సంస్కృతి, భాష, అవి అవిభాజ్య, అవి కలిసే ఉంటాయి. ఇప్పుడు మరో భాషలో చెప్పొచ్చు కానీ తగినంత న్యాయం చేయలేము. నాకు ఇచ్చిన సమయం 5 నిమిషాలు, సాధ్యమైనంత త్వరగా ముగిస్తాను. ఒకవేళ 2-3 నిమిషాలు ఎక్కువైతే మన్నించండి. మనందరి లక్ష్యం మెరుగైన సమాజం, మన గమ్యం అదే. అసలు మెరుగైన సమాజం అంటే సర్వజీవరాశులు ఈ భూమి, ఈ భూమండలం మీద సామరస్యంగా, సౌహార్ద్రంగా, సార్వజనీనికంగా, సంయమనంగా, సమన్వయంగా జీవించగలగడం. అదొక డెఫినేషన్. అదేవిధంగా ప్రకృతి వనరులు అన్ని జీవరాశులకి చెందినవన్న స్పృహ చైతన్యం కలిగి ఉండడం, దాన్ని బట్టి వారి జీవన విధానాల్ని రూపొందించుకునే జీవించగలగడం, అది కూడా ఒక ముఖ్య అంశం. అలాంటిది మెరుగైన సమాజం, నాగరిక సమాజం. ఇలాంటి సమాజాల కోసం గతంలో ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి, ఎన్నో యుద్ధాలు వచ్చినాయి, ఎంతో ప్రయత్నించాయి, వచ్చాయి, పోయాయి, పోతున్నాయి. మీకు తెలుసు, సోషలిజం, కమ్యూనిజం, సెక్యులరిజం, సెక్రటేరియలిజం, ఇవన్నీ వచ్చాయి. కానీ ఏవి ఒక సమగ్రంగాను సమర్థవంతంగాను ఏవి వాటి ఉనికిని చాటుకోలేకపోయాయి. ఒక్క హ్యూమనిజం మాత్రమే మనం ఆశిస్తున్నటువంటి సమసమాజం, సౌహార్దమైన సమాజం మనం చేరుకోవాల్సిన గమ్యం, దాన్ని చేర్చగలిగింది, ఆ శక్తి ఉన్నది ఒక్క హ్యూమనిజం మాత్రమే. అంటే తెలుగులో మాట్లాడుకుంటే మానవత్వం, మానవీయత. ఇది కేవలం సంస్కృతి ద్వారానే ఒక మనిషిలోని మనీషిని వెలికి తీసుకురాగలిగినటువంటి శక్తి కలిగింది సంస్కృతి. సంస్కృతి, ఆ సంస్కృతి ఉన్నప్పుడే మనిషిలో సంస్కారం వస్తుంది. సంస్కారం ఉన్నప్పుడే మనం అనుకున్నటువంటి పై లక్షణాలన్నీ ఉన్న మనుషులు ఉంటారు సమాజంలో. అలాంటి మనుషుల సమాజాన్ని మనం సార్వజనీనిక సమాజం, మెరుగైన సమాజం అని చెప్పి అనుకుంటాం. అయితే ఇవాళ అలాంటి పరిస్థితి మనకు ఉన్నదా? అలా చేయగలిగినటువంటి శక్తి ఉన్న సంస్కృతిని మనం కాలక్రమంలో దూరం చేసుకుంటున్నాం. కారణాలు అనేకం. గత 12 సంవత్సరాలుగా మన దేశం మీద అనేక రకాల దాడులు జరిగినాయి. ఆ దాడుల్లో భాగంగా కేవలం మనం ఆర్థిక ప్రతిపత్తినే కోల్పోవడం కాకుండా మన సంస్కృతిని కూడా చిన్నాభిన్నం చేసుకోవాల్సి వచ్చింది. అంటే దానికి చాలా విఘాతం కలిగించారు. సంస్కృతితో సంపర్కం కలిగిన మనుషుల్లో ఈ మానవీయత ఉందని తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఆ సంస్కృతి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంది. అంటే సంస్కృతిని ఇంకో రకంగా చెప్పాలంటే ఒక్క రోజులో వచ్చేది కాదు. అది కడివిడి పాలను మరిగించి చూస్తే పైరకు తేలిన తెట్టు, అదే మేగడ, అదే సంస్కృతి. అంటే అది ఒక్క క్షణంలో ఇదిగో నాకు సంస్కృతి కావాలంటే వచ్చేది కాదు. పెద్ద సాధన, దానికి సమయం, దానికి ఒక నియమ నిష్ఠ. అన్ని కొన్ని తరాలు పాటిస్తే ఆ సదాచారాలు, ఆ సత్కారాలు, ఆ సత్కార్యాలు అన్ని కానీ చేయగలిగితే, దానికి కట్టుబడి ఉంటే ఆ మనుషుల్లో ఆ రకమైనటువంటి సంస్కారం పుట్టమరుస్తుంది. అప్పుడే వాళ్ళు సంస్కారవంతులుగా పిలువబడతారు. ఆ సంస్కారవంతులు ఉన్న సమాజమే మనం కోరుకునే సమాజం. మనకు ఈ సంస్కృతిలో ఏమి చెప్పారు, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, మన సదాచారం అంటే ఏమిటి, మనకున్నటువంటి సంప్రదాయాలు ఏమిటి, ఇవన్నీ వేదవాంగ్మయంలో నిక్షిప్తం చేసి పెట్టారు. అవన్నీ సంస్కృత భాషలో ఉన్నాయి. కొన్ని రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా తర్జుమా చేయబడ్డాయి. తెలుగు పుష్కలంగా అనువాదాలు ఉన్నాయి. మహాభారతం, రామాయణం, భాగవతం, ఇటీవల ఉపనిషత్తులు కూడా భాష్యాలు రాసిన వాళ్ళు ఉన్నారు. తెలుగులో అన్ని వేదాలకి, వేదాంగాలకి భాష్యాలు ఉన్నాయి, వాటి మీద వ్యాఖ్యలు ఉన్నాయి. వీటికి దూరం చేసుకొని మనకి ఏం చెప్పారో, మనం ఏం పాటించాలో, మనకున్నటువంటి ఆశ ధర్మం ఏమిటో తెలియకుండా
సంస్కృతి దూరం అయిపోయి మంచి సమాజం కావాలని కోరుకుంటే దొరకడం కష్టం. ఇవన్నిటినీ ఆచరణలో పెట్టుకోగలిగినటువంటి పరిస్థితి ఇవాళ లేదు. ఎందుకంటే అవి తెలియదు. ధర్మం ఏమిటో, ధర్మ సూక్ష్మం ఏమిటో తెలియదు. ధర్మం గురించి చెప్పేవాడు లేడు. ధర్మం గురించి చెప్తే వినడానికి కూడా ఇష్టపడే పరిస్థితి లేదు. ఎందుకని అంటే పరాయి దేశాలు మనకు దండెత్తి ఒక రకంగా వాళ్ళు మన సంస్కృతి మీద దెబ్బ కొట్టడానికి మొట్టమొదటి వాడిన ఆయుధం భాష. అందుకే నేను దాకా తెలుగులోనే మాట్లాడతాను. ఏ జాతి అయినా వాళ్ళ పూర్వ వైభవాన్ని, వాళ్ళ సంస్కృతి సంప్రదాయాన్ని మర్చిపోవాలంటే వాళ్ళ భాష నుంచి దూరం చేయాలి అనుకునే మన కాన్వెంట్ స్కూల్స్ వచ్చినాయి. ఆ కాన్వెంట్ స్కూల్స్ ద్వారా దాని అవి ఆ ఇంగ్లీష్ వస్తేనే మీకు ఉద్యోగం అన్నటువంటి నిబంధనలు చెప్పకనే చెప్పి మనల్ని బానిసలుగా మార్చేశారు. అందరూ గుమాస్తాలుగా తయారయ్యారు. మహా అయితే కొంతమంది ఇంజనీర్లు డాక్టర్లు అయి ఉండొచ్చు. ఎక్కువ సింహభాగం వాళ్ళు అనుకున్న రీతిలో మన సంప్రదాయాన్ని దూరం చేయగలిగారు. మనదైనటువంటి మన పద్ధతి ఏమిటో మనకు తెలియదు, మన ఆచారం ఏమిటో తెలియదు, ఎందుకు చేస్తున్నామో తెలియదు. వీటికి దూరం జరిగిన తర్వాత, మన సంస్కృతికి దూరం అయిన తర్వాత మనుషుల్లో మార్పు వచ్చింది. మనకి ఇవాళ ఉన్న విద్య కేవలం భుక్తి కోసం పనికొచ్చేదే. ఏదో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదువుకొని, బయాలజీ లేకపోతే జువాలజీ చదువుకొని డాక్టర్ గాను ఇంజనీర్ గాను రూపొంది ఒక మంచి ఉద్యోగం ఎత్తుకోవడం లేదా ఒక పరిశ్రమ పెట్టుకోవడం. ఈ పరిస్థితులు ఆలోచిస్తున్నారే కానీ నేను మనిషిగా జీవించడానికి నా జీవన విధానం ఇంకొకరికి ఇబ్బంది కలిగించినటువంటి రీతిలో ఒక మంచి సమాజంలో హాయిగా బ్రతకగలిగే అవకాశం ఉందా, ఈర్ష్య ద్వేషం ఇట్లాంటి పక్కన పెట్టి అని ఆలోచిస్తే ఎవడూ మనిషిగా ఎదగడం లేదు. ఒక రోబోగా ఎదుగుతున్నాడు. మార్కులు అక్రమార్కులుగా తయారవుతున్నారు. ఏదో ఒక మంచి మార్కులు తెచ్చుకుంటే ఐఐటి, ఐఐటి తర్వాత అమెరికా, అమెరికా తర్వాత ఇంకోటి. అంతేగాని మనదైనటువంటి పూర్వ వైభవాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకొని ఇతర దేశాల నుంచి చదువుకోవడానికి ఇక్కడికి వచ్చేటటువంటి ఆ పరిస్థితిని మళ్ళీ తీసుకుందాం అన్నటువంటి ఆలోచన విధానం కూడా ఇవాళ యువతకి లేదు. వాళ్ళకి తెలియదు మన వేదాల్లో ఏం చెప్పారు, ఏం చేయమన్నారు, మన సాంప్రదాయం ఏమిటో, మనకి ఎంతకాలంగా ఈ నాగరికత ఉందో. ఇది నిన్న మొన్నటిది కాదు. పాశ్చాత్య దేశాలకి వాళ్ళ సంస్కృతి వైభవాలు 400 ఏళ్ళు, 500 ఏళ్ళు అంతకన్నా మించి ఉండకపోవచ్చు. బహుశా కొన్ని కొన్ని దేశాలు చైనా లాంటి దేశాలు మనలాగే పురాతన దేశాలు, కానీ ఎక్కువ భాగం చాలా ఈ పాశ్చాత్య దేశాలంతా నిన్న మొన్న వచ్చినాయి. ప్రాచ్య దేశాలు చాలా కాలంగా ఉన్నవి. ఇంత సంపదని మనం దూరంగా పెట్టేసుకున్నటువంటి దుర్దినం వాళ్ళకి ఉందంటే కారణం మన భాషకు మనం దూరం కావడమే, మన విద్యా విధానానికి మనం దూరం కావడమే. 2020 విద్యా విధానంలో కొన్ని మార్పులు తీసుకొచ్చారు, సంతోషం. ఇలాంటి మార్పు రావడానికి సంస్కృతి ఫౌండేషన్ లాంటి వాళ్ళు కొంత కృషి చేసే ఉంటారు. వాళ్ళ హస్తం లేకుండా ఇంత మార్పు వచ్చి ఉంటుందని అనుకోను. ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని అంశాలు కూడా వాళ్ళు సమీకరించి వాటిని స్ఫుటం చేసి పవర్స్ దట్ బి ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకి చెప్పగలిగితే, చెప్పి ఒప్పించగలిగితే తిరిగి మళ్ళీ మనం పూర్వవైభవాన్ని పొందవచ్చున్నటువంటి ఒక చిన్న ఆశ నాకుంది. ప్రపంచంలో ఉన్న అన్ని మతాల కన్నా గొప్ప మతం మనదే. పురాతన మతం కూడా మనదే. మతం అని కూడా చెప్పక్కర్లేదు. మతం అనేది ఏమిటంటే ఒక రకమైనటువంటి హెజ్మాన్. మనకు మనం ఏం చేయాలో ఏం చేయకూడదో అంతా మన వాంగ్మయంలో ఉంది. అదంతా కంటెంట్. దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగినటువంటి సత్తా అధికారం ఎవరికి ఉంటుంది? ఒక మతాధిపతికే ఉంటుంది. అతనైతే ఇది మీరు చేయవచ్చు, ఇది చేయకూడదు అని చెప్పి అనుశాసించేటువంటి ఒక ప్రవక్తలాగా. అందుకే శంకరాచార్యుల వారు 4 మూలల మఠాలను పెట్టి వాళ్ళకి ఆశధర్మాన్ని బోధించి అక్కడ వాళ్ళకి కొంతమంది ట్రైన్ చేసి ప్రజలకు పంపించారు. ఇవాళ మన ఇంత పురాతనమైనటువంటి ఈ మతానికి ఆ రకమైనటువంటి విస్తృతి చేసే దాన్ని నిలబెట్టేటటువంటి ఆ వ్యవస్థ లేకుండా పోయింది. నిజానికి ఈ మతాల్ని మతము ధర్మము, నా ఉద్దేశం హిందూ మతం కన్నా హిందూ ధర్మం అనడం కరెక్ట్. ఈ ధర్మాన్ని కాపాడడానికి మనకు 2 అవకాశాలు. ఒకటి దేవాలయాలు, 2వది పీఠాధిపతులు. దేవాలయాలు కేవలం అర్చనకో అష్టోత్తరానికో కాదు, దేవుణ్ణి పొగిడించుకోవడం దేవుడి ఉద్దేశం కాదు. అవన్నీ సాంస్కృతిక నిలయాలు. అక్కడ మనలో మన సంప్రదాయంలో భాగమైనటువంటి అనేక కళలు అక్కడ ప్రదర్శించేవాడు. ఒక మంచి ప్రవచనం, రామాయణ భారత భాగవతాల గురించి ప్రజలకు తెలియజెప్పడం, హరికథలు, ఒక సంగీత రూపకాలు, శుభ్రమైనటువంటి సాహిత్య పఠనం, ఇవన్నీ ఉండేవి. ఇవన్నీ టెంపుల్స్ నుంచి దూరం అయిపోయి కేవలం అక్కడ
ఈ ఇంత డబ్బు కడితే మీరు ఈ అర్చన చేసుకోవచ్చు, ఈ డబ్బు కడితే మీరు వస్త్రం సమర్పించవచ్చు, ఈ డబ్బు కడితే మీరు కళ్యాణం చేసుకోవచ్చు, దాన్ని మనం కమర్షియలైజ్ చేసేసాం. ఇది దురదృష్టం. ఇప్పుడు ఏ దేవస్థానంలో కూడా మనం నేను చెప్పినటువంటి ఈ ఏ రామాయణ భారత భాగవతాలు ప్రవచనం చేసే పరిస్థితి లేదు. పరమాచార్య అనేవారు ఏ దేవాలయంలో అయితే రామాయణం కానీ భారతం కానీ వినబడ్డం లేదో, ఎక్కడైనా ప్రవచనం జరగలేదు, ఆ దేవాలయం కింద నేను అనుకో అక్కడ ఏదో కొన్ని విగ్రహాలు ఉన్నాయి, ఆ విగ్రహాలు పూజ చేసుకుంటున్నారు అన్నారు. అంత గట్టిగా చెప్పారు. మరి ఇవాళ మన దేవస్థానం జరుగుతుందా? జరగకుండా పోవడానికి కారణం ఏమిటి? ఆ దేవాలయాల పరిపాలన అంతా రాజకీయ జోక్యం అయిపోయింది. ప్రభుత్వాలు అక్కడెక్కడైతే డబ్బుందో ఆ దేవస్థానాలంతా వాళ్ళ గుప్పిట్లో తీసుకున్నారు. అక్కడ ఆ దేవస్థానానికి జరగవలసినటువంటి అనేకమైనటువంటి నైమిత్తిక కార్యక్రమాల్లో వాళ్ళ జోక్యం ఉండి అది కమర్షియలైజ్ అయిపోయి లడ్డు 10 రూపాయల నుంచి 15 రూపాయలు చేద్దామా, క్యూని ఇంకా కొంచెం పెంచుదామా, లేకపోతే ఇంకొక రకమైనటువంటి దర్శనం ఏర్పాటు చేసి 1 లక్ష రూపాయలు కట్టిన వాడికి ఈ దర్శనం, 10 లక్షలు కడితే ఈ దర్శనం అని చెప్పి ఆ రకమైనటువంటి లెక్కలు వేసుకునేటటువంటి లెక్కల మాస్టర్లు అక్కడ కూర్చున్నారు. వాళ్ళందరూ పొలిటికల్ రీహాబిలిటేషన్ పీపుల్. అలాంటి పాలక మండలి ఉన్నంతకాలం దేవస్థానాలు వాళ్ళ పూర్వ సంస్కృతి వైభవాల్ని వాళ్ళు మళ్ళీ చేపట్టలేనటువంటి పరిస్థితి. నిజానికి ధర్మాన్ని కాపాడుచున్నటువంటి ఈ దేవాలయాల్లో మనకున్నటువంటి వేదవాంగ్మయాన్ని కనీసంలో కనీసం వాటిని రికార్డ్ చేసి పెట్టుకోవాలన్న ఆలోచన కూడా లేకపోవడం దురదృష్టం. మనకి ఎంతో సంపద ఉంది, వాంగ్మయ సంపద. ఇవాళ అంత సంపదలో కొంత ఎంతో శిథిలం అయిపోయింది ఈ ఫారిన్ ఇన్వేషన్ వల్ల. ఉన్న వాటిని ఏ విధానికైనా ప్రాణం స్వరం, ఆ స్వరంలో ఉచ్చరిస్తేనే దానికి వాల్యూ. అలాంటి ఆ స్వరంలో దాన్ని ఆ వేదాన్ని వల్లించగలిగినటువంటి మహానుభావులు వయసు వచ్చి వెళ్ళిపోతున్నారు. వాటిని డిజిటైజ్ చేసి రికార్డ్ చేసి ఉంచేటటువంటి అవకాశం అవసరం ఎవరికి కనపట్టలేదు, ఏ దేవస్థానానికి కనపట్టలేదు. ఇవన్నీ చూసి మీరు నా ఉద్దేశంలో పబ్లిక్ పాలసీ ఫ్రేమ్వర్క్ లో దేవస్థానాలని రాజకీయాలకు దూరంగా ప్రభుత్వాలకు దూరంగా నెట్టండి. ఎవరైతే నైమిత్తిక కర్మలు నమ్ముతారో, ఎవరైతే ఆర్షధర్మాన్ని పాటించాలనుకుంటారో అలాంటి పాలక మండలి పెట్టి వాటికి స్వయం ప్రతిపత్తి కల్పించండి. ఇవాళ మైనారిటీ వాళ్ళకు సంబంధించినటువంటి చర్చలు కానీ లేకపోతే వాళ్ళ నమాజ్ తీసుకునే ప్రదేశాలు అవన్నీ కూడా వాటికి ఉన్న స్వేచ్ఛ హైందవ మతానికి లేకపోవడం ఏమిటి? మెజారిటీగా ఉండడమే దాని పాపమా? సెక్యులరిజం అన్న ముసుగేసుకుని ఇక్కడ వచ్చినటువంటి ఆదాయ వనరుల్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ హాజయాత్రకి డబ్బులు పెట్టి వాళ్ళని పంపించి ఓటు బ్యాంక్ నిలబెట్టుకోవడమా? ఇది ఎంత మాత్రం అభిలషణీయం కాదు. పాలసీ ఫ్రేమ్వర్క్ లో మీరు దయచేసి మెన్షన్ చేయండి. ఇతర మతస్థుల దేవస్థానాలని వాళ్ళ ఆలయాల్ని ఎలా అయితే స్వేచ్ఛగా వాటిని నడుపుకోవడానికి అనుమతి ఇచ్చారో హైందవ దేవాలయాలు కూడా అదే రకమైన పరిస్థితి కల్పించాలి, వాటికి పూర్వవైభవం కల్పించాలి. రెండవది విద్య, ప్రాథమిక విద్య తప్పనిసరిగా మాతృభాషలో ఉండాలి. వాళ్ళకి చిన్న వయసులోనే వాళ్ళ లేత వయసులోనే మన పురాణ వాంగ్మయాన్ని వాళ్ళకి తగినంత మోతాదులో తగినంత తక్కువ స్థాయిలో వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చెప్పి వాళ్ళు ఆ జిజ్ఞాసని ఆ భక్తిని శ్రద్ధని మన సంప్రదాయాల పట్ల ఆకర్షించేట్టుగా చెప్పగలిగిన గురువులు తయారు చేసినటువంటి బాధ్యత మనకు ఉంది. మనకు కొన్ని విద్యాలయాలు ఉన్నాయి, సరస్వతి శిశు మందిర్ లాంటి వాళ్ళు నడుపుతున్నారు, ఎంతో గొప్పగా నడుపుతారు. నేను వాళ్ళతో మమేకం అయి ఉన్నాను. అలాంటి విద్యాలయాల్లో మంచి ఆచార్యులు పిల్లలకి మంచి పద్ధతులు నేర్పిస్తారు. అలాంటి స్కూల్స్కి ఎంకరేజ్మెంట్ చేయాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొచ్చి ప్రతి విద్యార్థికి మనదైనటువంటి సంప్రదాయం మనదైనటువంటి వాంగ్మయం పరిచయం చేయాల్సినటువంటి సబ్జెక్ట్ సిలబస్ లో చేర్చి చిన్న వయసు నుంచే వాళ్ళకి అటువైపు మన దృష్టి మళ్లించేట్టుగా చేయాలి. జాకండ్ జిల్ వెంట్ అప్ ది హిల్ టు ఫిచ్ ఫెయిల్ ఆఫ్ వాటర్ అలాంటి నర్సరీస్ కాదు. మనకి ఎన్నో నీతి కథలు ఉన్నాయి. వేమన శతకం ఉంది, సుమశతకం ఉంది. ఈ శతక భాష్యాలన్నీ చెప్పాలి వాళ్ళకి, వాటిలో ఉన్న నీతి చెప్పాలి. ఇంగ్లీష్ నర్సరీలో కేవలం వయలెన్సే, అంతకన్నా ఏమి లేదు. వాడు వీడి కొట్టాడు, వీడు వాడు తన్నాడు, టామ్ అండ్ జెర్రీ స్టోరీసే, ఇవెందుకు? తర్వాత మనకు వైజ్ఞానికంగా ఆధ్యాత్మిక సాంకేతికంగా ఆర్థికంగా ఎంతో పరిణతి చెందిన దేశం కదా. మరి అది ఆ ఫలాలని మనకు అందాలి అంటే మనకున్నటువంటి వేద విభాగాలన్నింటినీ వాటి ఎన్నో ప్రాచ్య గ్రంథాలయాలు ఉన్నాయి. తిరుపతిలో ఉంది, తాళపత్రాలను మిగిలిపోయి ఉన్నాయి, ఇంతవరకు అచ్చుకు నోసుకోలేదు. స్వామివారికి డబ్బు లేదా? అవి ప్రచురించే అవకాశం లేదా? మాలాంటి వాళ్ళు ఏమన్నా ప్రయత్నం చేస్తే అది మీరు కాదు, టీటీడీ వాళ్ళు చేయాలి అని అంటారు. మరి వాళ్ళు చేయరు, ఇంకొకరు చేయనివ్వరు. దీన్ని కూడా ప్రభుత్వం దాన్ని స్వీకరించి తాళపత్ర గ్రంథాలు ఎంతకాలం ఉంటాయండి?
ఎంత వాటికి ఇన్ని కెమికల్స్ వాడి కాపాడేలా కొంతకాలం ఉంటాయి, బట్ డిజిటైజ్ చేసి రానున్న తరాలకే అందించేటటువంటి ఏర్పాటు చూసుకోవాలి. ఈ సంపదను పోగొట్టుకుంటే తర్వాత మళ్ళీ దొరకదు. అది ఎన్నో వేల సంవత్సరాల సంస్కృతి, సంప్రదాయం, ఆచారం, వాళ్ళ విజ్ఞానం అన్ని దాంట్లో ఉన్నాయి. జర్మన్స్ ఇక్కడి నుంచి కొన్ని తీసుకెళ్లి వాళ్ళు ఒక రాకెట్ లాంచర్ డెవలప్ చేసుకోగలిగిన పరిస్థితి ఉందంటే వాటిలో ఉన్నటువంటి విజ్ఞానం ఎంతో మనకు అందరికీ అర్థమైంది. కానీ మనం దాని మీద పెట్టిన శ్రద్ధ చాలా తక్కువ, వాటి వైపు దృష్టే లేదు. ప్రాచ్య గ్రంథాలయాలు అలా ఉండిపోయినాయి, తాళపత్ర గ్రంథాలతో వాటికి ఒక రకమైనటువంటి జీవకళ లేనటువంటి దైన్యమైనటువంటి పరిస్థితిలో ధూపదీప నైవేద్యాలు అనే దేవాలయాలు ఎలా ఉంటాయో ప్రాచ్య గ్రంథాలయాలు కూడా అలాగే వాటి సంస్కరించాలి, వాటికి బడ్జెట్ ఏర్పాటు చేయాలి, వాటి తప్పనిసరిగా డిజిటైజ్ చేసి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత సంస్కృతి ఎందుకు అని మీరు అడగొచ్చు. సంస్కృతి, ధర్మం, సదాచారాలు, సంప్రదాయాలు ఇవన్నీ కూడా పరస్పర ఆధారితాలు, ఒకటి లేకపోతే ఇంకొకటి. వీటిలో ఏ ఒక్కటి బలహీనపడినా, కుంటుపడినా మిగతావి శిథిలమైపోతాయి, సహజంగానే వెళ్ళిపోతాయి. ఒక్కటి వెళ్ళిపోతే మిగతాయి వెళ్ళిపోతాయి. అది మనం గమనిస్తే మనం తప్పకుండా ఏది మనకి ఎక్కడ ఫస్ట్ ద్రోహం జరిగింది, భాష, తర్వాత మన వాంగ్మయాన్ని దూరంగా పెట్టడం, ఇవి రెండింటినీ మనం తిరిగి పునరుద్ధరించుకుంటే మిగతావి సహజంగానే కొన్ని తరాల తర్వాత, వెంటనే రాదు. ఇందాక చెప్పినట్టు కొంత సమయం పడుతుంది, కొన్ని తరాలు ఈ రకమైనటువంటి అనుష్ఠానాలు ఉంటే మన సంప్రదాయాలను చదవడం, మన సంప్రదాయాలను అర్థం చేసుకోవడం, వాటిని పాటించడం, అప్పుడు మన పూర్వవైభవాన్ని మళ్ళీ తిరిగి పొందగలుగుతాం. ఈ దిశలో మనం పనిచేయాలి. ఇంతవరకు ఇదొక ఎత్తు. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వ పాలసీలో మనం ముఖ్యంగా గమనించాల్సినటువంటి ఒక ప్రమాదం వెంటికి ఏంటంటే ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని ఒకటి వస్తుంది. అంటే ఈ దేశానికి మేధో సంపత్తి ఉంది, ఆర్థిక సంపత్తి లేదు, తగినంత వనరులు మనకు లేవు కాబట్టి మనం ఇతర దేశాల నుంచి మల్టీనేషనల్ కంపెనీస్ ఆహ్వానిద్దాం అనుకున్నారు. గతంలో 40% ఉండేది ఎఫ్డిఐ, దాన్ని క్రమేణ 50 చేశారు, ఇవాళ 100% అయిపోయింది. అంటే ఏమిటి, ఒకప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ చరిత్ర పునరావృతం అవుతూ ఉంది. వాళ్ళు వస్తారు బ్యాగ్ నిండా డబ్బులు పెట్టుకుని, మన నేల, మన నీరు, మన గాలి, మన మేధో సంపత్తి ఇవన్నీ వాడుకుంటారు, కేవలం అతనికి డబ్బు మాత్రమే. ఇక్కడ డెవలప్ చేస్తారు ప్రోడక్ట్స్, వాళ్ళు తీసుకుంటారు, దాని మీద సాధికారత వాళ్ళది, దాని మీద పేటెంట్ వాళ్ళది. అలాంటి 100% ఎఫ్డి అలౌ చేసినప్పుడు ఏమవుతుంది, ఇండియాలో ఉన్నటువంటి కంపెనీలు అంటే వాళ్ళు కొనేస్తారు, ఇక్కడ ఉన్నటువంటి సీఈఓలంతా, ఎంటర్ప్రినర్స్ అంతా వాళ్ళ గ్లోరిఫైడ్ ఎంప్లాయీస్ గా మారిపోతారు. అంటే మళ్ళీ బానిసత్వానికి మనం బాట వేస్తున్నాం. దీంట్లో ఈ 100% ఎఫ్డిఐలో మీకు డబ్బు కావాలి కాబట్టి రమ్మనండి వాళ్ళని, కానీ కొంత మార్పు చేయండి. మీ మనం ఇక్కడ ఈ నేల మీద మీరు చేస్తున్నటువంటి ఈ డెవలప్మెంట్, ఈ ప్రొడక్షన్, వీటిలో మాకు భాగస్వామ్యం కావాలి. మీరు వాడుతున్నటువంటి వనరులని ఇక్కడే, ఈ వనరులు వాడుతున్నందుకు కేవలం మీ డబ్బు మాత్రమే మీరు పెడుతుంది పెట్టుబడి, మీరు డెవలప్ చేసిన ప్రోడక్ట్ మాకు ఐపి రైట్స్ ఇవ్వండి అని అడగాలి. ఈ రకమైనటువంటి మార్పు ఎఫ్డిఐలో తీసుకురాకపోతే బహుశా రాబోయే 10 ఏళ్లలో 15 ఏళ్లలో ఇండియాలో ఏ భారతీయత ఉన్నటువంటి కంపెనీ మిగలదు. శాంత ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు కంప్లీట్ గా మల్టీనేషనల్స్ ఆక్యుపై చేసేస్తారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఒకనాడు ఏం చేసిందో ఇవాళ అన్ని కంపెనీలు అదే పని చేస్తాయి, చేయబోతున్నాయి. మనం కేవలం బానిసలుగా మళ్ళీ తిరిగి బతికేటువంటి అవకాశాలు మనం కల్పిస్తున్నాం. దయచేసి దీన్ని నోటీస్ చేయండి. ఇవి కూడా గణనలోకి తీసుకొని ఫౌండేషన్ వాళ్ళు సంస్కృతిలో భాగంగా వ్యాపారం కూడా, సంస్కృతిలో ధర్మార్థ కామ మోక్షాలన్నీ ఉన్నాయి, మరి అర్థం కూడా ఉంది కదా. వ్యాపారాలు ఈ రకంగా అన్యాక్రాంతం అయిపోతే ఎలాగా, వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కదా. ఇది కూడా పాలసీ ఫ్రేమ్వర్క్ లో మీరు సజెషన్ గా తీసుకొచ్చి ప్రభుత్వానికి తెలపండి. నేను అనుకున్న సమయానికన్నా ఎక్కువ తీసుకున్నాను, మన్నించండి. సెలవు, నమస్కారం.